ప్రేక్షకులకు నమస్కారం ఎటు చూసినా కూడా తెలంగాణ మొత్తం కూడా మున్సిపల్ ఎన్నికల హడావిడి మనకు కనబడతా ఉంది మున్సిపల్ ఎన్నికలలో ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయదలిచాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక పోరాటాల గడ్డ తెలంగాణ అంటేనే ఒక గొప్ప పోరాటాల కేంద్రం తెలంగాణ అంటే ప్రజా చైతన్య వేదిక తెలంగాణ అంటే మార్పు కోరుకునే వేదిక తెలంగాణ అంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి భిన్న రాజకీయాలు భిన్న సంస్కృతుల కేంద్ర బిందువు మరి అటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి జరుగుతున్నటువంటి ఆరు సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి ఎక్కడ కూడా కంపారిషన్ ఎక్కడ కూడా ఈక్వలేషన్ జరగట్లేదు కాబట్టి ఏ విధంగా అయితే ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నారో ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దళితును ముఖ్యమంత్రి చేస్తానో ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల యొక్క ప్రస్థానం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలలో నిరుద్యోగ సమస్యను రూపుమాపలేదు అన్నింటి మించి దాదాపుగా ఆరు నెలల నుంచి మహిళలకు ఇచ్చేట వృద్ధాప్య పెంచడం కూడా ఇస్తలేరు అదేవిధంగా నిరుద్యోగులు ఈరోజు చాలామంది ఉద్యోగాలు రాక చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు బంధు పథకం అని చెప్పేసి గత సంవత్సరం ఇదే సంవత్సరం ప్రారంభించిన రైతు బంధు పథకం కూడా ఈరోజు కూడా పూర్తిస్థాయిలో అమలు జరగట్లేదు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఒకసారి మనం చూసినట్టయితే ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు ఒక ఉద్యోగం కూడా ఊరికి ఉద్యోగం కూడా లేదు కాబట్టి ఈ సందర్భంగా ఈ మున్సిపల్ ఎన్నికలలో మనం అందరం కూడాను ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వన్ అని చెప్ చెప్తున్నారో అంటే ఒక్కరొకరు చదువు చెప్పమంటున్నారు మనం కూడా అదేవిధంగా అదే వాళ్ళ కుటుంబంలో సంతోష్ గారు జోగినపల్లి సంతోష్ గారు క్రీన్ ఛాలెంజ్ తీసుకోమని చెప్తున్నారు అంటే మొక్కలు నాటమని చెప్తున్నారు మనం కూడా వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్న వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఒక్కొక్కరు ఒక ముగ్గురికి పది మంది చెప్పేసి ఈ రాజకీయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం మనమంతా కూడా ఈ ఎన్నికల్ని ఓ ప్రధానమైన అస్త్రంగా మార్చుకోవడానికి అందరూ కూడా సంసిద్ధత కావాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలంటే మొత్తం కూడా ఓట్లమై ఓట్లు మొత్తం కూడా నోట్లమైపోయింది కాబట్టి ఈ ఆర్థిక యొక్క దోపిడీ వ్యతిరేకంగా ఈ యొక్క బ్యూరోక్రసీకి వ్యతిరేకంగా కూడా యువత పెద్ద ఎత్తున కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఎత్తున కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు చాలా మంది కూడా ఎన్నికలలో పోటీ చేస్తే వారందరూ కూడా ప్రజాప్రతినిధులు అయితే అయితే ఖచ్చితంగా కూడా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ అవినీతిని ఈ యొక్క దొంగల్ని స్వార్థపరులని దుర్మార్గుల్ని మూర్ఖుల్ని కబ్జా కోర్లని రేపిస్తేనే వీళ్ళందరినీ కూడా తరిమేయాలంటే ఈ వ్యవస్థను పూర్తి సమూలంగా మార్చాలంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు రాజకీయ వేదికకు వారి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు ఒక ఒక పునాదిగా దీన్ని వాడుకోవడానికి అన్ని వర్గాలు కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఎవరికైనా టికెట్లు కనుక లేని పక్షంలో మేము అన్ని పార్టీల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం మీరందరూ కూడాను ప్రధానమైన రాజకీయ పార్టీ నుంచి టికెట్లు ఆశించిన వాళ్ళు ఒకవేళ భంగపడట్లయితే చాలా పార్టీలు ప్రజా రాజకీయ కూటమి నుంచి అశోక్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయండి మీ అందరికి కూడాను మేము స్వచ్ఛందంగా పనిచేసి మీ గెలుపు ఈ తెలంగాణ భవిష్యత్తు గెలుపుగా తెలంగాణ సమాజం గెలుపుగా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల గెలుపుగా సామాజిక తెలంగాణ గెలుపుగా అమరుల యొక్క ఆశయాల సాధన కోసం మీ అందరి యొక్క గెలుపుని మా యొక్క భుజస్కంధాలను మీద వేసుకొని మీకు స్వచ్ఛందంగా పనిచేయడానికి కూడా వేలాది మంది ఉన్నారు కాబట్టి మొన్న హుజూర్ నగర్లో జరిగిన ఎన్నికలలో ఒకటే రోజు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈరోజు ఎన్నికలు మొత్తం కూడాను ఒక్కొక్క ఓటికి రెండు నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చేసి ఒక్క రోజు ఎన్నికల యొక్క ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన యావత్ భారతదేశం తెలంగాణ సమాజం కూడా ఒకసారి చూస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మనమంతా కూడా ఏ తెలంగాణ కోసమైతే కొట్లాడినామో ఏ తెలంగాణ కోసమైతే గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రభుత్వాన్ని మనం ఏకరవ పెట్టామో ఆ తెలంగాణ సాధన కోసం పద్నాలుగు వందల మంది బిడ్డలు కోల్పోయిన ఈ తెలంగాణ తల్లుల యొక్క ఆత్మ అభిమానాన్ని కూడా మనం నిలబెట్టడానికి మనమంతా కూడా స్వచ్ఛందంగా ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి మనందరం కూడా ముందుకు రావాలని అదేవిధంగా గత ఎనిమిది నెలల నుంచి ఇదే తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాలకి చిత్రపురిలో ఇండ్లు లేవని చెప్పేసి పోరాడుతున్నాడు మా మిత్రుడు మా యొక్క నాయకుడు ప్రెసిడెంట్ గారు కస్తూరి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ మణికొండలో ఒకటో వార్డు నుంచి మూడో వార్డు నుంచి కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని వారు వారి జీవిత భాగస్వామి ఇద్దరు కూడా పో పోటీ చేస్తున్నారు కాబట్టి వారి విజయం కూడా అన్ని వర్గాల యొక్క విజయంగా అంతరం కూడా శక్తివంతం లేకుండా పనిచేయడానికి రేపు ఎన్నికల నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది కాబట్టి ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఎన్నికల నామినేషన్ చేసిన తర్వాతకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం మణికొండలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో మా మిత్రుణ్ణి మేము పోటీ పెడుతున్నాం కాబట్టి దీనికి అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు కావాలి అన్ని వర్గాలు కూడాను దాదాపుగా చిత్రపురులో పదిహేను వందల కోట్ల రూపాయల స్కాములు చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ భార్యలు పట్టుకొని వాళ్ళ బంధువులు పట్టుకొని వాళ్ళ తమ్ముళ్లను పట్టుకొని వాళ్ళ చెల్లెలను పట్టుకొని అందరిని పట్టుకొని కూడా మళ్ళీ ఎన్నికలకి సిగ్గు లేకుండా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనంతా కూడా గుణపాఠం చెప్పాలంటే వాళ్ళ యొక్క మొత్తం కూడా ఆస్తులు మొత్తం కూడా జాతీయం చేయాలని చెప్పి కూడా అందరం డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ధర్మం కోసం న్యాయం కోసం సత్యం కోసం శాంతి కోసం ప్రేమ కోసం మీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి అందరి మద్దతు కూడా మేము కూడగడతా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా మేము భారీ మెజార్టీతో కస్తూరి గారిని వారి భార్యని గెలిపించాలని కూడా మేము డిసైడ్ అయినాం కాబట్టి మీరు తులందరూ కూడాను మీకు పరిచయం ఉన్న వాళ్ళకి మీ బంధువులకు మీ అన్నలకు మీ చెల్లెలకు మీ రక్త సంబంధికులు ఎవరైనా మణికొండలో ఉంటే వాళ్లకు దయచేసి కస్తూరి శ్రీనివాస్ గారికి ఓటేసి భారీ మెదడుతో గెలుపు కోసం మీరంతా కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ ఈ పదిహేను రోజులు తెలంగాణ సమాజానికి చాలా కీలకమైన రోజులు ఈ పదిహేను రోజులు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసం మనం పోరాడామో ఏ ఆశయం కోసమైతే మనం పోరాడమో ఎన్ని త్యాగాలు చేశామో ఎన్ని యొక్క ప్రాణ త్యాగాలు చేశామో మనం ఎన్ని లాఠీల తూటాల బలైపోయినామో ఇదే ఉస్మానియా కొన్ని వందల మంది విద్యార్థుల యొక్క రక్తం ఏరులైపోయినట్టు ఈ ప్రాంతం నుంచి కూడా అందరి విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈ ఎన్నికలు అనేది మన భవిష్యత్తును మార్చేది ఎన్నికలు అనేది తెలంగాణ సమాజాన్ని మార్చేది ఈ అనేది సకల జనుల ఆత్మగౌరవం నిలబెట్టేది ఈ ఎన్నికలు అనేది అవినీతి వ్యతిరేకం జరిగే ఎన్నికలు ఈ ఎన్నికలు అనేది నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే ఎన్నికలు ఈ ఎన్నికలు అనేది భారతదేశంలో అత్యధిక శాతం అవినీతి ప్రభుత్వాన్ని గద్దలించడం జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు అనేది అమరవీరుల యొక్క ఆశయాల కోసం కొనసాగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి సకల జనుల్ని అందరిని కూడా మనం కలుపుకొని సామాజిక శక్తుల్ని జర్నలిస్టుని కవులని కళాకారులని విద్యార్థి నాయకులని నిరుద్యోగ నాయకులని అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని కలిసి వచ్చే వ్యక్తుల్ని శక్తుల్ని కలుపుకొని కూడా ఈ ఎన్నికలలో ఓ బలమైనటువంటి శక్తులుగా ఒక బలమైనటువంటి ప్రజా ఆకాంక్షని ప్రతిబింబించే విధంగా అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి మణికొండలో కూడా మా మిత్రులు మేము పోటీ పెడుతున్నాం దానికి మీ అందరి మద్దతు మీ సహకారం మీ ఆర్థిక సహకారం మీ ఆర్థిక సహకారం మీ మాట మీ బాట మీ మూట కూడా మా కాలం కూడా సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మిత్రుల ఒక మంచివాడు మౌనంగా ఉంటే ఈ వ్యవస్థలో దౌర్భాగ్యులు నిరుద్యోగం రాజ్యం వెళ్తుంటుంది ఈ వ్యవస్థలో మేధావులంతా కూడా మౌనంగా ఉంటే ఈ వ్యవస్థలో దరిద్రులంతా కూడా దుర్మార్గులంతా కూడా దోపిడిదారులు కబ్జా కూరలు రేపిస్టులు మర్డర్ చేసేవారంతా కూడా ఈ రాజ్యాన్ని వెళ్ళడానికి పూనుకుంటారు కాబట్టి మహాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఏ వర్గాలకైతే రాజ్యాధికారం ఉండదో ఆ వర్గాలు అంతరించిపోతని చెప్పారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి మనంతా కూడా మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన కరలు కన్నటువంటి సామాజిక న్యాయం కోసం అమరులు కన్నటువంటి సామాజిక న్యాయం కోసం మనంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందుకోసం ప్రతి ఒక్కరు కూడాను ఈ పదిహేను రోజుల్ని ఒక దీక్షలాగా చేపట్టి యువత మొత్తం కూడా స్వచ్ఛందంగా ఎన్నికల రంగాల్లోకి దిగాలని చెప్పేసి ఎన్నికల రణరంగంలో దిగాలని చెప్పేసి మార్పు కోసం మన అందరం కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో అంతే సత్యంగా మార్పు కోసం మనంతా కూడా సిద్ధంగా ఉండాలని ఆ మార్పుకి మనమే నాంది పలకాలని ఆ మార్పు మనతోనే ప్రారంభమాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ దేవుడికి ఓటర్ మహాశయుడికి ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి మీరు దయచేసి శ్రీలంకన్న పవిత్రమైన ఓటులు మాత్రం అమ్ముకోవద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ వాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి ఎందుకంటే ఈ యొక్క ఆరున్నర సంవత్సరాల కాలంలో లక్షల కోట్లు దిగమింగారు కాబట్టి పందికొక్కులాగా బలిసారు కాబట్టి ఎవరైనా ఓటుకు నోటిస్తే మీరు తీసుకోండి వెయ్యి ఇస్తే రెండు వేలు గుంజుకోండి రెండు వేలు ఇస్తే పదివేలు గుంజుకోండి ఇంకా అవసరమైతే ఇంట్లోకి గుంజి వాళ్ళ బట్టలు కూడా ఊడబిక్కొని పంపండి కానీ ఓటు మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక చైతన్యవంతమైన వ్యక్తులుగా ఒక విఘ్నత గల వ్యక్తులుగా ఒక గొప్ప మనసున్న మహానుభావుల్లాగా ఓటేసేటప్పుడు ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మనని మనం శీల పరీక్ష చేసుకొని మనం చేస్తుంది రైటా తప్పా రాంగా అని ఒక్క క్షణం మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా నిజాయితీ పరులు గెలుస్తారు నిజాయితీ పరుల గెలిపే ఇప్పుడున్న తెలంగాణ సమాజానికి కావాలి ఇప్పుడున్న తెలంగాణ పౌర సమాజానికి ఇప్పుడున్న తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ యువతకి తెలంగాణ ఆడబిడ్డలకి నిజమైన నిజాయితీగా పనిచేసే నాయకులు కావాలి నిస్పార్థంగా పనిచేసేటువంటి నాయకులు కావాలి కాబట్టి ఇగో మా మా పక్షాన ఇగో నిజాయితీ పొందడ మా నాయకుడు మా పక్కన పక్కనకి ఎగ్జాంపుల్ కూడా మీకు నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ఈయన ఒక సినిమా డైరెక్టర్ ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసి వచ్చారు జాతీయ స్థాయిలో పనిచేశారు అనేక అవార్డులు అనేక రివార్డులు పొంది కూడా నిస్వార్థంగా వేలాది మంది సినిమా కార్మికులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన చేస్తున్న పోరాటానికి అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అన్ని పార్టీలతో మాట్లాడిపించినాం మరి ఈరోజు మా పోరాటం విజయం సాధించాలంటే మా పోరాటానికి ప్రజా మద్దతు కావాలి మా పోరాటంలో ధర్మం ఉంది న్యాయం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది కాబట్టి మేము అందరినీ కూడా అర్జిస్తున్నాం మనికొండ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి మణికొండ మున్సిపాలిటీలో ప్రతి ఓటర్కి అన్నకి అక్కకి చెల్లెకి అవ్వకి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి వాళ్ళంతా కూడా ఈ ఎన్నికలలో విచ్చని విడిగా డబ్బు ఎదదల్లి విచ్చని విడిగా మందు ఆ తాగిన మైకంలో మనం వాళ్ళ 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 గుర్తుల మీద గుర్తామనుకున్నారు కానీ దయచేసి మీరు ఎంత తాగిన ఎంత ఎన్ని డబ్బులు తీసుకున్నా కూడా ఓ మాత్రం ఇట్లాంటి నిజాయితీ పరుని గెలిపించమని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మేము ఇక రేపటి నుంచి కార్యక్షేత్రంలో దిగుతాం ఇట్లాంటి అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తాం మా శక్తి వంచన లేకుండా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల రాజ్యాధికారం కోసం మా కంఠంలో ప్రాణంతో వరకు చివరి రక్తబొట్టు వరకు చివరి శ్వాస వరకు కూడాను ఓ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా మళ్ళీ మేము ప్రతిని బడం కోసం వచ్చినాం అందుకోసం ప్రజలంతా కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని కూడా మేము ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి కూడాను రేపు జరగబోయే ఎన్నికల శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందు ఓట్ల పండుగ ఓట్ల పండుగ సందర్భంగా మనం స్వచ్ఛందంగా ఓటేసేసి నిజాయితీని గెలిపిద్దాం ధర్మాన్ని గెలిపిద్దాం సత్యాన్ని గెలిపిద్దాం అవినీతి పనులను ఓడిద్దాం దుర్మార్గును ఓడిద్దాం కబ్జాకూరను ఓడిద్దాం రేపిస్తే నోడిద్దాం ఈ యొక్క క్రైమ్స్ క్రిమినల్స్ అందరినీ కూడా ఓడించడానికి మన అంతా కూడా ప్రచన పోరాని చెప్పేసి దానికి ఛానల్ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికి కూడాను నూతన సంవత్సర సంక్రాంతి మున్సిపల్ ఎన్నికల పండుగ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాను ఇట్లు మీ భద్ర సామాజిక ఉద్యమకారుడు